మున్సిపల్ కార్పొరేషన్ లోని 28వ డివిజన్ కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ సహకారంతో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ లాక్ డౌన్ సడలించినప్పటి నుండి సాధారణ ప్రజలు తమ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కానీ వికలాంగుల తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిసి వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ మరియు కార్పొరేటర్లు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రాదేష్ కుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు मलबार गोल्ड चारिटेबल मिशनर ब्रांच वाल एर्पट्ट नित्यासेव सरकल एम रकल सरकल जरूरत प्रत्येक विकलांगुक स्पेषल विकलांगुक वाले स्पंदे मैं डिवन तरफ नीचे मुनपाल बड़पेद अंदर वाल संस्थक धन्यवाद रकल नित्यावसर सरकल बिह्यम पु गोम पिं आई पस ఉప్పు కారం పొడి చక్కెర ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మనమందరం కూడా ప్రతి ఒక్క జనాలందరం కూడా అంతవింతో పని చేసుకుంటున్నాము ఈ లాక్ డౌన్ ఉపయోగించండి కానీ వికలాంగులు మాత్రం వాళ్ళకి ఇబ్బందికరమైన చాలా ఇబ్బందికరమైంది వాళ్ళని ఇప్పుడు గుర్తించి మా దృష్టి తీసుకొందరూ కూడా ఈ యొక్క సంఘ సంబంధించిన రామకృష్ణ గారిని మహేష్ గారిని వాళ్ళందరూ కూడా వాళ్ళని సందర్శించి ఒక లిస్ట్ అవుట్ చేయమంటే ఎమ్మెల్యే చేసి లిస్ట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా సుమారుగా 100 మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ నిత్యావసర అందించడం జరుగుతుంది ఈ మలబార్ ట్రస్ట్ నుంచి వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వీళ్ళతో పాటుగా బడంపేట్ మున్సిపల్ సంబంధించిన బడంపేట గ్రామం సంబంధించినటువంటి మున్సిపల్ సిబ్బందికి వాళ్ళు ఎందుకంటే లాక్డౌన్ ఉన్నా కానీ ఇన్ని రోజుల నుండి 3 నెలల నుండి కూడా ఇవన్నీ కూడా నిత్య వాళ్ళ ప్రాణాల పణంగా పెట్టి మనందరూ కూడా పరిశుభ్రత పాటిస్తారు మన యొక్క ప్రాణాలను కాపాడుతున్న కష్టపడుతారు ఆ భగవంతుని కోరుకుంటున్నాము ఎవరికి తోచింది వాళ్ళు మేడం గారు సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకురాలు బలగ బలగిన వాళ్ళ ఆశాజ్యోతి సవితన ఆదేశాల మేరకు మా యొక్క బడంపేట కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్ అందరూ ఎవరికి తోచింది వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు అన్ని నిత్యావసర వస్తువులు కానీ ఎవరితో తోచిన వాళ్ళు సహకారం చేస్తారు అట్లాగే గ్రామంలో ఉన్న ఇది మన ప్రీతమ సబితన్ రెడ్డి గారికి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి గౌరవ కార్పొరేటర్లకు పార్టీ నాయకులకు వివిధ 28 డివిజన్ సంబంధించిన వివిధ కాలనీ నుంచి అసోసియేషన్ వారికి సభ్యులకు కాలనీ నివాసులందరికీ కూడా సంబంధించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు మేడం సవితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా చేయబడ్డది అలాగే మన బడంపేట్ కార్పొరేటర్ 28వ డివిజన్ అర్జున్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా చేయబడింది అందుకే ఈ మాకు ఇంత సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ